మనిషి చనిపోయిన తరువాత మళ్ళీ ఎంతకాలానికి జన్మిస్తాడు? వెంటనేనా లేక కొంత వ్యవధి తరువాతనా? పుట్టుక ముందు నీవెవరవో నీకు తెలియదు, అయినా చనిపోయిన తరువాత ఏమవుతావోనని తెలుసుకోవాలని అనుకుంటున్నావు. అసలు ఇప్పుడు నీవెవరివో నీకు తెలుసా? జననము పునర్జననము దేహానికి సంబంధించినవి. నీవు ఆత్మని దేహంతో ఏకం చేస్తున్నావు. దేహం పుట్టిందని అది చనిపోతుందని నీ నమ్మకం. దేహానికి సంబంధించిన వీటినే ఆత్మకి కూడా ఆపాదిస్తున్నావు. నీ నిజస్వరూపమేమిటో తెలుసుకుంటే ఈ ప్రశ్నలు ఉదయించవు. చావు పుట్టుకల గురించి చెప్పటానికి కారణమేమంటే, అసలు విషయాన్ని పరిశీలించి చావుగాని పుట్టుకగాని లేవు అని నీవు గ్రహించటానికే. అవి దేహానికి సంబంధించినవి, ఆత్మకి కాదు. ఆత్మని గ్రహించు, సందేహాలతో కలవరపడకు. ఈ జన్మలో చేసిన పనుల ఫలితం ఉత్తర జన్మల్లో ఉండదా? ఇప్పుడు జన్మించావా? అసలు యథార్థమేమంటే చావు లేదు, పుట్టుక లేదు. జన్మించిన వాడినే చావు గురించి, దాని విరుగుడు గురించి ఆలోచించుకొని